హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా 3 సీజన్లను పూర్తి చేసుకుంది. మిగతా 2 సీజన్లలో ఉన్న కంటెస్టెంట్స్ కన్నా ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్కి బయట అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇక విన్నర్ రాహుల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ పక్క మ్యూజిక్ ఆల్బమ్స్, మరో పక్క సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో అయిపోయిన ప్రతిసారి చివరి ఎపిసోడ్లో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో అవార్డు ఇస్తూ ఉంటారు. కానీ సీజన్3లో అలాంటి అవార్డ్స్ని ఇవ్వలేదు. అందుకోసమని ఓ స్పెషల్ షో అరేంజ్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఇందులో ఫన్ ఎలిమెంట్స్తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందనే చెప్పాలి. ఇక ఈ షోకి సుమ హోస్ట్గా వ్యవహరిస్తుందంటే ఫన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్. దీంట్లో రాహుల్ పునర్నవి హైలైట్ అనే చెప్పాలి. బోనులో నిల్చోపెట్టి రాహుల్ను ఎందుకు తిడుతున్నావని సుమ పున్నుని అడగగా, ఫాల్తు అన్నాను, అది తప్పా సుమా గారు, వెదవా అన్నాను, అది కూడా తప్పేనా అంటూ తిట్టాల్సినవన్నీ తిట్టేసిందే. ఇక ఈ షోకి వీరి రొమాంటిక్ డ్యాన్స్ హైలైట్గా నిలిచిందే. ఇప్పటికే వీరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తున్న వేళ వీళ్ళు ఇలాంటి డ్యాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? రాహుల్ పున్ను బంధంపై గుసగుసలు పెరిగిపోవు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ షో వస్తుందా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.